స్వాగతం. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత్రిత పాలన సాగిస్తున్నారని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్న గారి లక్ష్మీ రవీందర్ రెడ్డి విమర్శించారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తే వాటిని పరిష్కరించకుండా బస్సు ఛార్జీలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపడం ఏంటని ప్రశ్నించారు. మాట్లాడొద్దు, యూనియన్ అనేది ఉండకూడదు, నేను ఏది చెప్తే అది మాత్రమే నడవాలి, నేను తప్ప ఇంకొకరు ఉండకూడదు అనే ఒక నియంతృత్వ ధోరణితో మాట్లాడడం, నేను తలుచుకుంటేనే చేస్తాను, నేను తలుచుకోకపోతే ఏది మీకు చేయనని మాట్లాడడం అనేది ఇది ఒక నిరంకుశ పాలనకు నిదర్శనంగా భావిస్తూ, ప్రభుత్వం ముందు రోజుల్లోనైనా మరి ప్రజాక్షేమాన్ని ఆకాంక్షిస్తూ మరి ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేసిండ్రో అవన్నీ కూడా నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీగా కోరుతున్నాం. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెను మించి 54 రోజులు మరి ఉధృతంగా సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. కానీ మరి సమ్మె మొదలైన తర్వాత ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి ఉన్న సమస్యలు కొన్ని పరిష్కరించి వాళ్ళని విధుల్లోకి తీసుకుని ఉంటే బాగుండేది. కానీ ఆర్టీసీ కార్మికులు అనేవాళ్లు గత్యంతరం లేని పరిస్థితులలో మమ్మల్ని సమ్మె విరమించి మమ్మల్ని విధుల్లోకి చేర్చుకోండి మరి ముఖ్యమంత్రి గారి కాళ్ళ వేళ్లబడి మహిళలు ఎంతో రోధించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అంటే ఒక నియంతృత్వానికి నిదర్శనము. అంటే ఆర్టీసీ కార్మికులు 2 నెలల జీతం రాకపోతే కూడా కుటుంబం గడవలేని పరిస్థితులలో వాళ్ళున్నారు. అంటే ఇది చాలా విచారించదగ్గ విషయం. 2 నెలలు కుటుంబాలు గడవలేని పరిస్థితులలో ఆర్టీసీ కార్మికులు ఉన్నప్పుడు మరి వాళ్ళని సమస్యలను పరిష్కరించకుండానే ప్రభుత్వము వాళ్ళను వీధుల్లోకి తీసుకొని మరి ఈరోజు కిలోమీటర్కి 20 పైసలు ఛార్జీలు బస్ ఛార్జీలు పెంచింది గవర్నమెంట్. అంటే ఈ భారం అనేది సామాన్య ప్రజల మీద పడుతుంది. ఆర్టీసీ అంటేనే ప్రజా రవాణా వ్యవస్థ, ఇందులో ప్రయాణించేదందరూ కూడా చాలా సామాన్యులు ఈ ఆర్టీసీలో ప్రయాణిస్తారు. సామాన్యులకు 20 పైసలు కూడా చాలా ఎక్కువనే అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ భారాన్ని మోస్తుంటే చాలా బాగుండేది. మరి చిట్ట చివరికి ఆ భారం అంతా కూడా మళ్ళీ సంగారెడ్డి జిల్లా జిన్నర మండల కేంద్రంలో నిన్న జరిగిన ప్రియాంక రెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకులు బండి శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, నిన్న జరిగిన ప్రియాంక రెడ్డి హత్య చాలా బాధాకరమని అన్నారు. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యను నిరసిస్తూ జిన్నర మండల కేంద్రంలో బీజేపీ నాయకుడు బండి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ప్రియాంక రెడ్డి హత్య చాలా బాధాకరమని, హత్యకు కారణమైన 4 దుండగులను తక్షణమే ఉరి తీయాలని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రియాంక రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం ఇలాంటి దారుణాలు జరగకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క గారి హత్యను చూస్తూ ఉంటే ఈరోజు కళ్ళు చెమగిల్తా ఉన్నాయి. ఈరోజు 4 మానవ మృగాలు చేసినటువంటి అఘాయిత్యంలో ఆమె తన ప్రాణాలను కోల్పోయి ఈరోజు విగత జీవిలా పడి ఉంది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క దుర్మార్గులను వెంటనే ఉరిశిక్ష వేయాల్సిందిగా, అదేవిధంగా డాక్టర్ పావనిరెడ్డికి కానీ వాళ్ళ యొక్క కుటుంబానికి కానీ తక్షణమే న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ వారికి వినవించేది ఏంటంటే గట్టి చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు మళ్ళొకసారి పునరావృతం కాకుండా చేయాలని ఒక సందర్భంగా విన్నవిస్తూ ఉన్నాం. ఇటువంటి మానవ మృగాలను చూస్తూ ఉంటే మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో, ఎలాంటి సమ అనేది ఒక్కసారి సిగ్గుతో తలంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈ యొక్క మానవ మృగాలు ఈ యొక్క సందర్భంగా ప్రతి ఒక్క మగవాడికి తెలియజేయడం ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయిలు ఒక తల్లిని చెల్లిని చూస్తూ ఉంటే ఇలాంటి సంఘటనలు ఇటువంటి ఘోరాలు చేయమని ఒక సందర్భంగా తెలియజేస్తాను. నరసాపురం మండల పరిధిలోని చిన్న చింతకుంట గ్రామంలో శనివారం నాడు గ్రామ సభ నిర్వహించినారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించనున్న అభివృద్ధి పనుల గురించి చర్చించడం జరిగింది. నరసాపురం మండలం చిన్న చింతకుంట గ్రామంలో
నేడు గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో జీవ వైవిధ్య యాజమాన్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు. అనంతరం ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ దీపిక మాట్లాడుతూ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం తీర్మానించడం జరిగిందన్నారు. మురికి కాల్వల పూడిక తీయుట, చెరువు మట్టి రైతులకు సరఫరా చేయటం, మొక్కలు నాటడం లాంటి అభివృద్ధి పనుల గురించి తీర్మానించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేష్ గౌడ్, వైస్ ఎంపీపీ వెంకట నరసింహరావు, ఉప సర్పంచ్ కృష్ణ, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, ఫీల్డ్ అసిస్టెంట్ ఆనంద్, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సాయి కాలనీలో మాజీ ఎంపీటీసీ కొల్లూరు మల్లేష్ నివాసంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప మహాపడిపూజ మహోత్సవం జరిగింది. ఈ మహాపడిపూజ కార్యక్రమానికి కన్నెస్వాములు, కత్తిస్వాములు, ఘంటస్వాములు, గద్దర్స్వాములు, పేరుస్వాములు, గురుస్వాములు మరియు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. ప్రతికూల అంశాలను అనుకూలంగా మలుచుకుని మనిషి తనను తాను నిరూపించుకోవడం ద్వారా ఒత్తిడి అధిగమించవచ్చని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మాజీ ఐఏఎస్ రవలచారి అన్నారు. సంగారెడ్డి జిల్లా గీతం వర్సిటీలో జరిగిన స్ట్రెస్ మేనేజ్మెంట్ కాన్వకేషన్ ను మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి పద్మనాభయ్యతో కలిసి రమణాచారి ప్రారంభించారు. మనిషి తన నిస్సహాయత స్థితిని ఒక శక్తిగా మలుచుకోవడం ఎలాగో తెలుసుకుంటే సక్సెస్ సాధ్యమని వారు పేర్కొన్నారు. సదస్సులో జాతీయ అంతర్జాతీయ వక్తలు పాల్గొని మేనేజ్మెంట్ విద్యార్థులకు అవగాహన కల్పించారు.
మానసిక ఒత్తిడి వలన ఏర్పడే డిప్రెషన్ ను అధిగమించడంపై జరుగుతున్న అధ్యయనాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో దేశ విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖులకు గీతం యూనివర్సిటీ పలు అవార్డులను బహుకరించింది. From insurance side of signage as well. I'm not carrying. Sir. Miss Renu Khanna. Awarding the institute in the name of my good friend PVR Prasad has been awarded to me. I have known Prasad for a long time. When he was additional secretary to the Prime Minister, I was the Home Secretary in the Government of India. So we have to work very, very closely. I have known him. He was a wonderful man, a sterling character. You know, a man with tremendous integrity, both financial as well as intellectual integrity, a person who never means these words, and more than that, a pleasant man, a wonderful friend. And in addition to being in the civil service, the service he has rendered to the Andhra people and also the entire country in managing and improving the infrastructure at Tirupati is something which nobody can forget. So it is in the name of that gentleman that this award has been given. So I am very grateful to ISMA. International Conference on Stress Management. Fortunately, after PVR Prasad, I am chosen to be the patron of this organization. I would like to convey my heartfelt thanks to Dr. B. Udayakumar Reddy for having chosen me as to be the patron of this organization and also for having chosen me to inaugurate this international conference. Mr. Valeshwar has given a good account of what PVR Prasad is and what Dr. Padmanabha is. I treat them as my gurus. Padmanabha has been the administrative officer of 1961 batch. PVR Prasad is from 1966 batch. I am from 1984 batch. That means there is a difference of 20-24 years between Padmanabha Garu and myself. Even though many people suggest many ways, they ultimately the medicine is, as I believe, it is in our hand. So as the demand for the productivity, the demand for meeting the standards, the demand meeting the targets is on the increase,
in the societies, the stresses are also on the increase. The developed countries have more stress or stress the human beings in the developed countries compared to the underdeveloped countries, because the aspirations of the underdeveloped countries in meeting the targets is lower compared to the developed countries. Now India also is a developing country. We have reached a certain stage, almost we are on the threshold of reaching a developed country. With the industrialization and the demands, ever increasing the demands, the stress levels are also increasing. It doesn't mean that because of the stresses we go back to the preliminary society, ancient society, where the development is not there, we are satisfied. Similar to the people who live in the forest in the olden days, not that. The society is changing and the demands are otherwise, our comfort levels are increasing. To meet our comfort levels, naturally we have to develop the products. In the process, the stresses also will increase in the human being. We thank to select to have such an important event in Gautam University to bring the awareness among the employers, employees and the student community. I wish this conference a grand success. Thank you very much. నిద్రిస్తున్న భార్యాభర్తలను తెల్లవారుజామున అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన జిన్నారం మండలం శివనగర్ లో తీర కలకలం రేపింది. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివనగర్ గ్రామానికి చెందిన బ్యాతోల్ సుధాకర్, అతని భార్య విజయలక్ష్మి నిన్న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేసి అతి దారుణంగా హత్య చేసిన ఘటన పలు అనుమానాలు రేకెత్తిస్తుంది. ఈ ఘటన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. తమ సిబ్బందితో కలిసి క్లూస్ టీమ్ ను రప్పించి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా హత్యకు గల కారణాలు తెలుసుకుని మృతుని ఇంటి సమీపంలో ఉండే రాజు అనే వ్యక్తి హత్యలకు కారణమై ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తలను హత్య చేసిన సంఘటనతో వారికి జన్మించిన నవనీత 1.5 సంవత్సరాల చిన్నారి పాపను వదిలి వెళ్లిపోవడంతో చిన్నారి రోదన అందరి మనసులను కలిచివేసింది. మృతులు భార్యాభర్తలకు ఇద్దరికి 2వ పెళ్లి కావడం, గ్రామంలో గతంలో మృతుడికి అక్రమ సంబంధంతో జరిగిన గొడవ ఘటనలను దృష్టిలో పెట్టుకుని జిన్నారం పోలీసులు హత్య గల కారణాలను పరిశోధిస్తున్నారు. నగర శివనగర్ గ్రామంలో వాటర్మ్యాన్ గా పనిచేసే సుధాకర్, అతని భార్య లక్ష్మి ఇద్దరు నైట్ పడుకొని ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అయితే ఈరోజు మార్నింగ్ వెళ్ళి చూసేసరికి ఇంట్లో వాళ్ళు చనిపోయి పడి ఉన్నారు. అయితే వెంటనే మేము వచ్చి మా క్లూస్ టీము, మా డాగ్స్ స్క్వాడ్ అందరినీ కొన్ని చెక్ చేయడం జరిగింది. అయితే మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అయితే ఇందులో మేము ఒక రాజు అనే వ్యక్తిని అనుమానిస్తున్నాం. ఇప్పుడు ఆ రాజును పట్టుకోవడానికి మేము మళ్ళీ ఒక 2 టీమ్స్ ఏర్పాటు చేసినాం. ఇప్పుడు రాజు అనే వ్యక్తి చంపి ఉండొచ్చు అని మా అనుమానం. ఎందుకంటే గతంలో ఈ చనిపోయిన సుధాకర్కి రాజుకు మధ్యన గొడవలు జరిగినట్టు, సుధాకర్ని చంపుతానని బెదిరించినట్టుగా తెలిసింది. కాబట్టి ఇప్పుడు మేము రాజును పట్టుకుంటగానే మాకు ఈ కేసు గురించి వివరాలు తెలుస్తాయి. అంటే ఈ ఘటన ఎందుకంటే జరిగినట్టు అంటే నైట్ జరిగింది. మా తెలిసింది మాత్రం మార్నింగ్ గ్రామ పంచాయతీ సంబంధించిన వ్యక్తులు వెళ్ళి రాకపోయేసరికి ఇంటికి వెళ్ళి తలుపు తట్టేసరికి తెల్లవారుజామున చనిపోయి పడి ఉన్నారు. రాజును పట్టుకుంటే మేము పూర్తి వివరాలు తెలుస్తాయి అన్నట్టు. ఇది వారటి వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.